అగిపెట్టుందా? హలో హీరో, నిన్నే అడిగేది, రిప్లై ఇచ్చే టైం కూడా లేదా? ఎరా, నీకేమన్నా చెవుడా? నా కొడక మాతోనే గేమ్స్ ఆడతారా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? దే వర్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ మ్యాచ్ స్టిక్ రైట్? నీకు వినపడుతుందా లేదా? ఈ ధైర్యం లేక అప్పుడు అలా జరిగింది. నా పేరుకి తన వల్లే వాడు వాడు ఎందుకు అయిపోయిందాన్నే పట్టుకొని మళ్ళీ మళ్ళీ అయిపోలేదు అయిపోలేదు అయిపోలేదా? అంటే మహేష్ తిరిగి వచ్చాడా? లేదు, రాజ్ రాజ్. అసలు రాజ్కి దీనికి సంబంధం ఏంటి? మహేష్కి జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మహేష్ స్థానంలో రాజ్, మన రాజ్. మేఘ్నా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రాజ్ని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీఆర్ నాట్ రన్నింగ్ అవే అరవింద్. ఇలాంటి తెలివైన వాళ్ళ సమస్య నుండి పారిపోతే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్పు అరవింద్. మన ఇద్దరం కలిసి ప్రాబ్లం ఎటువంటిదైనా సరే ఫేస్ చేద్దాం. ఆ కబోర్డ్ మీద నా డైరీ ఉంటుంది, వెళ్ళి తీసుకుంటా. మహేష్ కాలేజ్ డేస్ నుండి నా బెస్ట్ ఫ్రెండ్. సోలార్ ల్యాంప్ ప్రోటోటైప్ చేయడానికి మొదటిసారి ఫస్ట్ ఇయర్లో కలిసాము, ఇక అప్పటి నుంచి కలిసే ఉన్నాము. సోలార్ ఎనర్జీ మీద మా రీసెర్చ్ కంటిన్యూ చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాం. ఈ ప్రపంచానికి రెన్యూవబుల్ పవర్కి సంబంధించిన ఒక కొత్త టెక్నాలజీ ఇవ్వడమే మా ఏమనుకున్నాం. అందుకే సోలార్ పవర్ తయారు చేసే ఒక పెద్ద కంపెనీ ఆర్ఎన్టీలో ఇద్దరం జాయిన్ అయ్యాం. ఎక్సలెంట్ గైస్, అరవింద్ అండ్ మహేష్ ఇంత తక్కువ టైంలో ఇంత ప్రోగ్రెస్ సాధించడం, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. ఈ ప్రాజెక్ట్ ఐడియాని నెక్స్ట్ మంత్ చికాగోలో ఉన్న మన హెడ్ ఆఫీస్లో కూడా ప్రజెంట్ చేయాలి. బీ రెడీ ఫర్ దట్ వన్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అంతా మేము అనుకున్నట్టే జరుగుతుంది, జస్ట్ పర్ఫెక్ట్ అనుకున్నాము. కానీ క్రమక్రమంగా పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది. ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావురా? యుఎస్కి వెళ్లే ముందు మనం కంప్లీట్ చేసే పనులు చాలా ఉన్నాయి బే. అవన్నీ నువ్వు చూసుకో అరవింద్, నేను యుఎస్ రావట్లేదు. ఒక నెల రోజులు లీవ్ తీసుకోబోతున్నాను. రావట్లేదా? ఏం మాట్లాడుతున్నావురా? ఇన్ని రోజులు మనం కష్టపడింది ఎందుకేనా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడు కాదురా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. పులలతో ఏదో పిచ్చి బొమ్మలు చేసేవాడు. లేదా అలా కొడవైపు చూస్తూ కూర్చునేవాడు.